వాలంటీర్ పర్సన్స్ బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. ఎవరైతే ఈ రోజుల్లో వికలాంగులు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి పరిపాలన వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చడం చాలా సంతోషవరంగా మేము వ్యక్తం చేస్తాం. వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బ్రహ్మాండం గెలుస్తుందని, బ్రహ్మాండం గెలుస్తుంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? టీడీపీ గెలిచే అవకాశాలు లేవండి. ఎందుకంటే వైసీపీ చేసే ఇప్పుడు ప్రజల వద్ద ఏదైతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, దాని తర్వాత ఈ ఇళ్ల పట్టాలు కానీ, ప్రజల్లో కార్యకర్తలు కానీ, వీళ్ళు అప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ మా నియోజకవర్గంలో చేసే పనులు అభివృద్ధుల కారణాలను బట్టి మేము ఖచ్చితంగా మా ఎంపీని అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నిలబెట్టారో ఆయన మేము తప్పకుండా గెలుచుకుంటాం. అంటే టీడీపీ ఇప్పటికీ పనబాక్లక్ష్మి గారు రెండుసార్లు ఓడిపోయారు, సానుభూతి ఓటింగ్ ఏమైనా గెలిచే అవకాశం? ఎటువంటిది ఉండదండి. సానుభూతి ఓటింగ్ కాదండి. రాదండి. అంటే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ తరఫున ఎవరైనా నిలబెడితే గెలిచే అవకాశం లేదు? సమస్య లేదండి. ఎందుకంటే బీజేపీకి అసలు ఇక్కడ ఓటింగ్ అనేది లేదు. బీజేపీని నిలబెట్టడం, జనసేతనం పొత్తును అవడం కూడా మాకేమీ ఇబ్బంది రావండి. అద్భుతంగా ఉంది, వాలంటీర్ వ్యవస్థను బాగా పనిచేస్తున్నారు. అంటే జరగబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానం ఎన్నికలు జరుగుతున్నాయి, గెలిచే అవకాశం లేదా? ఖచ్చితంగా గెలుస్తారు. ప్రీవియస్ వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువే గెలుస్తారు. మా కాన్స్టిట్యున్సీలో డబుల్ రావచ్చు, ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఓటింగ్. కోర్టులో కేసుల వల్ల డిలే అవుతుంది, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి డిలే లేదు. ల్యాండ్ ల్యాక్ ల్యాండ్ కోసం 8,000 కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, దాని గురించి కూడా అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు. గత ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుందని భావిస్తున్నారు? దానికి డబుల్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కి కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ అమ్మఒడి అలాంటి చాలా స్కీమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ఓటింగ్ ఇంకా డబుల్ అవద్దు, టీడీపీ ఓటింగ్ కూడా చేంజ్ అవద్దు. బీజేపీ జనసేన పొత్తు అనేది వాళ్ళ నాయకుడినే మొన్న బీజేపీ వాళ్ళు వస్తేనే, జనసేన పవన్ కళ్యాణ్ వస్తేనే లోపలికి రానిలేదు గేటు దగ్గర మినర్వా గ్రాండ్లో. అలాంటిది వాళ్ళ పొత్తు సోమవీర్రాజు మొన్న కూడా క్యాండిడేట్ని డిక్లేర్ చేసామని చెప్పారు. వీళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడు ఓటింగ్ మాకే పడుతుంది, వైఎస్ఆర్సీపీకే పడుతుంది, జగన్ గారికే పడుతుంది. అంటే చంద్రబాబు టీడీపీ ముందే అభ్యర్థిని ప్రకటించిన పనబాబు లక్ష్మణి ఆమె ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయింది, సానుభూతి ఓటింగ్తో గెలిచే అవకాశం లేదంటారా? అదేం లేదు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారిని చూస్తే ఓటింగ్ పడుతుంది ఫుల్. పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. కాకపోతే అక్కడెక్కడ కొద్దిగా లోటుపాట్లు జరిగాయి, ఇలా పట్టాలని లేటుగా అయినాయి. కానీ ఆ లేటుగా అయినా కూడా సద్దుమునుగు రేపు 25న ఇస్తున్నాడు. ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో వైసీపీ గెలిచే అవకాశం లేదంటారా? ఆల్మోస్ట్ 100% దాని గురించి అనవలసిన అవసరం కూడా లేదు, దాని గురించి అనవలసిన అవసరం కూడా, దాని అసలు ఎలక్షన్ అనే దాన్నే టార్గెట్ ఎవరు పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసి ఓటేస్తున్నారు. అభ్యర్థి అనేది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరిపాలన చూసి ఓటేస్తున్నారు. టీడీపీ ఎన్ని పరిపాలించినా టీడీపీకి పట్టం కట్టే పరిస్థితి లేదు, టీడీపీ ఇంకా లేదు. అంటే జగన్ పై జగన్ గారి పైన వ్యతిరేకత లేదంటున్నారా మీరు? జగన్ పరిపాలన అయితే వ్యతిరేకత ఏం లేదు. పెన్షన్ పూర్తిగా పెంచట్లేదు, ఇళ్ల పట్టాలు ఇప్పటికీ 7 సార్లు వాయిదా అయింది. వాయిదా వేసింది, అది జగన్ గారి యొక్క అసమతత్వం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రతోర పరిపాలన వల్ల అది లేట్ జరుగుతూ ఉంది. అంతేగాని అతని మీద అసమతత్వం అనేది ఏమీ లేదు. వ్యవస్థ అంతా బాగానే ఉందంటున్నారు? బాగా వ్యవస్థ అంతా బాగానే ఉంది, కాకపోతే ప్రతి ఇంట్లో కూడా కొంచెం లోటుపాట్లు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సంక్షేమ పథకాలు అందరికి అందుతుంది. గత టీడీపీ ప్రభుత్వం అన్నా కూడా, గత టీడీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు కాడికి పోవాలా, జన్మభూమి కమిటీ తీర్మానం పొందాలని ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే డైరెక్ట్ అప్పుడు సచివాలయానికి పోవచ్చు, చిన్న చిన్న చోట నాయకులు చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రమాణంగా ఉంది పరిపాలన. ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో గెలిచే అవకాశం 100% లేదు. అంత లేదు అయినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత లేదు. వాలంటీర్ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది, వాలంటీర్ వ్యవస్థ ఒక దేశంలోనే ఒక ఆదర్శంగా రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ అంత ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని అమలు చేసే పరిస్థితికి వస్తుంది. అంత విశేషమైన సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు. జగన్ గారిపై వ్యతిరేకత ఏం లేదా? లేదు. ప్రస్తుతం మనం సర్వేపల్లిలో ఉన్నాం, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయన్నమాట. అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా 7 నియోజకవర్గాల్లో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఒకటి. సర్వేపల్లిలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది అన్న మీరు చెప్పండి. ఇప్పుడు ఈ 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? పరిపాలన బాగానే ఉంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రేపు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, తిరుపతి కాన్స్టిట్యున్సీ సర్వేపల్లి కూడా ఉంది, అందులో టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా?
మళ్ళీ వైసీపీ వస్తుందా? వైసీపీ వస్తుంది, టీడీపీ రాదు. రాదా? ఎందుకు రాదు? ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అన్ని నెరవేరుస్తున్నాడు, తప్పనిసరిగా ఆయనకి వేస్తారు. ఇంకా అంతకంటే చేసే నాయకులు కూడా లేరు. తెలుగుదేశంకి అంత వెయిట్ అయిన క్యాండిడేట్లు కూడా లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది, వాళ్ళకే ఓటు వేస్తారు. పనబాక లక్ష్మి గారు మళ్ళీ పోటీ దిగుతున్నారు, ఇంత మంది ఓడిపోయారు, ఆ సింపతి అన్న ఉంటుందా? పనబాక లక్ష్మి క్యాండిడేట్ క్యాండిడేట్ అయితే మంచమే, కానీ ఇప్పుడు తెలుగుదేశానికి అంత వెయిట్ లేదు, రాదు. అన్న మీరు చెప్పండి, మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఏ వర్గం లెక్క లెక్కేసుకోమాను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వర్గం ఎక్కడ ఎత్తుకున్నా అతనేమి తప్పుడు ఏం కాదు, వాళ్ళు ఆయన కండి మించి చేయాలని చేస్తున్నాడు. ఎలా అనిపించింది 18 నెలల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది, అట్ట కాదు, లేని ఫోను ఇచ్చేస్తున్నాడు. అవి ఇచ్చేసి ఏదైనా ముసిరోళ్ళు పోసేవాడికి ఏమి వీడియో టీడీపీ రాదంటారా? మరి టీడీపీ సోదరులు కూడా రాదు, టీడీపీకి వచ్చే అవకాశమే లేదు. ఇంకా ఇంకనే పార్టీకి రాదు, ఇక్కడే కాదు, గూడూరు కానీ నాయుడుపేట కానీ ఇట్ ఎక్కడ ఎత్తుకున్నా ఏ పార్టీ రాదు. ఏమేమి సంక్షేమ పథకాలు అంటే అన్నీ మామూలుగా అన్ని అందరికీ అన్ని కులాల డబ్బులు వేస్తున్నారు. మాకు అమ్మఒడి బాగా ఫస్ట్ సార్ వచ్చింది, రెండోసారి వేస్తున్నారు. మళ్ళీ ఆటోల డబ్బులు వచ్చినాయి, కటింగ్ షాపుల టైలర్ల డబ్బులు వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఏమనిపించింది? బాగానే ఉంది సార్, అన్ని పథకాలు అంటున్నాయి, అన్నీ అంటున్నాయి, ఇబ్బందులే. మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే, జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నిలబెడితే అలాగే వేస్తారు అంతే. వేరే పార్టీ బాగుంది, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి తెలుసా, వస్తున్నాయి తెలుసు తెలుసు. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి గారు నిలబడుతున్నారు, వైసీపీ నుంచి గురిపోతే ఎవరు వస్తారు? మళ్ళీ ఏం చెప్పినా ఎవరు చెప్పినా వచ్చేది వైఎస్ఆర్ఏ, చేసేది ఆయన ప్రభుత్వమే. సూపర్ పక్క 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి పేదోడు కానించి రైతు కానించి చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది, మా అభిప్రాయం అది. బాగుందన్నా, తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఫిబ్రవరిలో, సర్వేపల్లి కూడా ఉంది, అందులో ఎవరు వస్తారంటారు? ఎవరు ఉంది, మా ఇప్పుడు వచ్చిన ఆయనే కదా వస్తాడా? జగన్ గారా, టీడీపీ ఛాన్స్ ఏం లేదా ఈసారి? ఏమన్నా మేము జగన్ పరిపాలన బాగానే ఉందినా, బాగానే ఉందా? సంక్షేమ పథకాలు అన్నీ అన్ని అందుతున్నాయా? అంతానే ఉందా? అంతానే ఉన్నాయినా? ఎవరు కూడా వస్తారు మళ్ళీ, ఎవరు వస్తారు మళ్ళీ? వస్తే ఆ ప్రభుత్వం రాబోద్ది. ఏ ప్రభుత్వం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కదా, ఆయన బాగానే చేస్తున్నాడు. టీడీపీకి అవకాశం లేదా చంద్రబాబు గారికి? ఏం చెప్పలేము. మీకు ఎలా అనిపించింది పరిపాలన ఎలా అనిపించింది జగన్? బాగానే ఉంది, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఐడియా ఉందా? ఐడియా గారు ఎంపీ చనిపోయారు కదా. అవునవునండి. లేదండి, వైసీపీ 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 టీడీపీకి ఏం ఛాన్స్ ఉండదు. లేదండి, చంద్రబాబు గారికి ఏం అవకాశం? అవకాశం లేదు.